హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు కర్రీ చేసి చూపిస్తానండి. కుర్మా, ఆలు కుర్మా ఎక్కువ మసాలాలు వాడకుండా చేస్తాను. చూడండి, ఆలుగడ్డలు ఒక రెండు తీసేసుకొని టమాటాలు గ్రైండ్ చేసుకోవాలండి. టమాటాను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు రెండు పెద్దవి రెండు అవి ఉన్నాయి కాబట్టి రెండు ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను పెద్ద సైజులో. ఇవి చిన్నగా ఉంటే నాలుగు వేసుకోవచ్చండి. ఇవన్నీ అంత చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నల్లగా అవ్వకూడదు, రెడ్గానే ఉండాలా. చూసారా, కొద్దిసేపు మూత పెట్టేసి పెడదాము, అవుతాయి. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవచ్చు దీంట్లో ఫ్లేవర్ కోసం. స్మెల్ మంచిగా వస్తుందండి కరివేపాకు వేసుకుంటే, హెల్త్కి కూడా మంచిది. అల్లం వెల్లిపాయ చూడండి, ఇది కాజు ఉంది కదా, కాజు కూడా గ్రైండ్ చేసేస్తాను నేను. ఉల్లిపాయలు అయిపోయినాయి ఇంతలోపు, రెడ్గా అయినాయి కదా, దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడే రుబ్బానండి, ఫ్రెష్గా రుబ్బేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లిపాయ పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఇట్లాగే సిమ్లో పెట్టి. సిమ్ పెట్టేసి ఉడికిస్తే అయిపోతుంది. చూడండి, మంట ఎప్పుడు కొంచెం పెద్దగా చిన్నగా చేస్తూ చేయాలండి. ఏదైనా తొందరగా కావాలనుకుంటే పెద్ద పెట్టేసుకోవచ్చు మంట, టైం ఉంటే కనుక చిన్నగా పెట్టేసి చేసుకోవచ్చు. ఇది ఇలాగే ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ వేసేద్దాం దాంట్లో, తగిన మూతలు వేసేసుకోవచ్చు. ఒక 4-5 మెంబర్స్ తినొచ్చండి ఈ ఆలు. చూసారా, చక్కగా అన్నీ కలిపేసేసుకోవాలి. వేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి ఉడకడానికి. ఆలుగడ్డ తొందరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకుంటే కనుక. మొత్తం వేయకూడదు, కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. చిన్న మంట పైన ఉడికించాలండి. అంతలోపల మనం అవన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు, కాజు, కొబ్బరి కొద్దిగా. చూసారా, కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు అండి దీంట్లో. వెంట కొబ్బరి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను కాజు వేస్తున్నాను దీంట్లో, చిన్నగా పెట్టేద్దాం మంట. చూసండి, ఉడికిపోయాయి కదా, ఒకసారి చూద్దాం ఉడికినాయి లేదా. చూసారా, అన్నీ కలిపేసుకుందాము. కొద్దిగా ఉడకనివ్వాలండి, ఇంకా టైం పడుతుంది కొద్దిగా. ఇంకొంచెంసేపు పెడతాము మూత పెట్టేసి. చూసారా, ఉడికిపోతున్నాయి. మళ్ళీ మూత పెట్టి తీసానండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు బాగా ఉడికేసి చూడండి, రెడ్గా వస్తుంది కొద్దిగా. ఇందులోకి ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కేజీ ఎంత ఉంటాయండి ఇవి, అందుకనే నేను 3 స్పూన్లు వేస్తున్నాను సాల్ట్. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఇదైతే సరిపోతుంది. కారం కూడా బాగానే వేస్తానండి. చూడండి, తక్కువ తింటే కనుక 2-3 స్పూన్లు వేసుకోండి, నేను 4 వేసాను. గరం మసాలా పౌడర్ అండి, ధనియా పౌడరు. ఇంకేం దీంట్లో వేయలేదు, ఇదే మసాలాలు. ఇంకా చక్కగా అన్నీ కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించాలండి. తర్వాత టమాటాను గ్రైండ్ చేసుకోవాలి. కాజు, టమాటా కలిపేసి చేసేసుకోవచ్చు. దీంట్లో వేసేయండి, అయిపోతుంది. ఇది చూడండి, కలిపాం కదా, ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసేసు. చక్కగా కలిపేసేసుకోవచ్చు అండి. కొద్దిసేపు మూత పెట్టేసాను, 3 నిమిషాలు అంతే కూడదు. ఇందులోకి వాటర్ అది వేసాం కదా, గ్రైండ్ చేసిన టమాటా రసంది, దాంట్లోకి వాటర్ వేసేసి ఇందులో వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే గ్రేవీ వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే వేస్తున్నాను, చూడండి సరిపోతుంది. ఇది కాజు వేసాం కదా, గట్టి పడుతుంది అన్నట్టు కర్రీ అంతా.
కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్గానే ఉంటుంది. ఇంతేనండి, ఏ మసాలాలు ఏం లేకుండా ఇంత ఉంటుంది. అలా పెట్టేసి ఒక 15 నిమిషాలు అట్లా ఉడికించాలి. అయిపోయింది చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం చిక్కబడడానికి ఇంకొంచెం ఉంచాలండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఆలుగడ్డ కర్రీ అంటే అందరు ఇష్టపడతారు. చపాతీకి, రైస్కి, పూరీకి అన్ని తినొచ్చండి. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.